హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పక్కన ఇల్లు కడుతున్నారు. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా అసలు ఎంత గలీజ్గా చేస్తున్నారంటే సిమెంట్ అంతా చెట్ల మీద ఆకుల మీద అంతా పడి ఎంత గలీజ్గా అయిందో మీకు చూపిస్తున్నాను. క్లీనింగ్ కూడా చేయలేదు. 1 వీక్ అవుతుంది వీళ్ళు ఈ పని చేసి. ఇంకా ఈరోజు హాలిడే కాబట్టి మేమే పైకెక్కి రేకుల మీద క్లీనింగ్ చేస్తున్నాం. చూడండి, అంతా ఆకులు, మామిడి చెట్టు ఆకులు అంతా సిమెంట్. మన ఎక్కి కొన్ని పిండలన్నీ రాళ్ళ కొడితే అది తీసాము. ఇక్కడ చూడండి, తమలపాకు చెట్టు ఎట్లా చేసేస్తున్నారు. అంత సిమెంట్ వేసి ఇవ్వండి, అంత సిమెంట్ టార్లు అన్నీ ఇంతెంత సిమెంట్ పాడేశారు చూడండి. ఇందులోనే వాళ్ళు సిమెంట్ సంచి కూడా ఎక్కిక్కడ వేశారు. దీని మీద కూర్చొని, గ్రిల్స్ మీద కూర్చొని సిమెంట్ ఇట్లా సిమెంట్తో ఆడుకుంటుండే, అందుకే ఇంత గలీజ్ అయ్యింది. చూడండి ఎట్లా ఉందో సిమెంట్. చూడండి ఎంతెంత సిమెంట్ పాడేశారు. చెట్లు ఉన్నాయని చెప్పినా కూడా ఇల్లే. ఇంక ఇక్కడ చూడండి లోపల ఎట్లా సిమెంట్తో ఆడుకుంటున్నారు అంటే వీళ్ళు. చూడండి ఎంత సిమెంట్ ఉందో. ఇంక ఈ లాస్ట్లో అయితే చెప్పొద్దు, పెద్దంతా సిమెంట్ పాడేస్తున్నారు. సో ఈరోజు క్లీనింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. చూడండి ఇదంతా సిమెంట్, ఆకులన్నీ సిమెంట్ సిమెంట్ అయిపోయింది. ఇట్లా ఇంత గలీజ్గా ఎందుకు ఈ వీడియో పెడతానంటే, ఎవరైనా ఇల్లు కట్టుకునేటోళ్ళు ఉంటే చూడండి పక్కన వాళ్ళు ఎంతో కష్టపడి కట్టుకొని ఉంటారు. ఈ విధంగా గబ్బు చేసేసేయకండి, కొంచెం తార్పాల వేసుకొని నీట్గా చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది చూడండి తమలపాకుని, 6 రోజులు అయిపోయింది ఇది కట్టి. దీనికి చూడండి ఎట్లా అయిపోయింది, ఇప్పుడు తీస్తాను. 6 రోజుల నుంచి నీడలేదు చూడండి ఫ్రెండ్స్. 6 రోజుల నుంచి పెట్టి చెట్లకి ఆకులన్నీ ఎట్లా ముడుచుకుపోయింది ఉడుక్కి. ఇవైతే పూర్తిగా నలిగిపోయింది, ఆకుల మీద ఎక్కి కూర్చున్నారు. ఇవ్వండి తీగ ఎట్లా నగిలిపోయింది చూడండి, ఎక్కి కూర్చున్నారు వీళ్ళు. సో ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. వీళ్ళు మా చెట్లను ఎట్లా పాడు చేస్తున్నారు చూడండి. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ చేస్తాను మళ్ళీ. చూడండి ఈ తీగల మీద ఎక్కి కూర్చోవడం జరిగింది, వీళ్ళు కూర్చున్నారు లిటరల్లీ పట్టా వేసి. ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి ఎంత కసివేశారు. మామిడి చెట్టు కొమ్మ నరికేశారు. ఇవన్నీ అంత కసు, సిమెంట్ బ్యాగులు అవి ఇవి. ఇక చూడండి ఎంత కసువ, ఇందులో సిమెంట్ సిమెంట్ అంటే కిందకెళ్ళింది. అగోండి అక్కడ కొంచెం సిమెంట్ ఉంది చూడండి, ఇంత సిమెంట్ ఎంత కసి వేశారో. పైన నుంచి అంతా క్లీన్ చేసేసిండరు మేము ఇవన్నీ. ఇంత కసువు చూడండి, ఇంకా ఇక్కడ ఉంది, ఇక్కడ అంతా కసువు ఉంది. ఇవన్నీ సిమెంట్ ఎట్లా అచ్చులు పెట్టినారు ఇక్కడ అచ్చులు. ఇవ్వండి ఆకులు అంతా ఎంత సిమెంట్ వేస్తున్నారు చూడండి, ఎంత గలీజ్ చేస్తున్నారు. మీరు ఎవరైనా ఇల్లులు కట్టుకుంటే ఇట్లా పక్కన వాళ్ళు ఇల్లు గలీజ్ చేసి పాడేయకండి ఫ్రెండ్స్. చూడండి ఎంత సిమెంట్ వచ్చిందో, అంత దగ్గర దగ్గర ఒక సంచిటి సిమెంట్ వచ్చింది. ఇవ్వండి ఇక్కడ ఇక్కడ అంత ఇంత సిమెంట్ తెచ్చేసినారు, ఒక సంచిటి సిమెంట్ ఈ కొంచెం ప్లాస్టరింగ్కి. ఇవ్వండి ఈ వాల్ ప్లాస్టరింగ్కి, వన్ సైడ్ ప్లాస్టరింగ్కి చూడండి నిన్నంతా క్లీన్ చేసాము. మళ్ళీ ఇంకా అక్కడికి ఎక్కలేము అనుకోండి. చూపిస్తా జూమ్ చేసి చూడండి నేనంతా ఆ రేకుల మీద ఎంత గలీజ్ ఉంది అంత క్లీన్ చేసేసాం. ఈ రేకులు కూడా అంతా క్లీన్ చేసాం. ఇంకా మామిడి చెట్టు, మామిడికాయ చెట్టు అయితే సిమెంట్ పడ్డ ఆకులు అంతా నీళ్ళు వేసినారు కాబట్టి అది ఇంకా మేము చేయలేకపోయాము. ఇంకా నీళ్ళు కొట్టినా పోలేదు, మిగిలిందేది కొంచెం డస్ట్ ఉన్నది అని పోయి ఎంత నీట్గా కనిపిస్తుంది చూడండి. నిన్న ఈరోజు హాలిడే కాబట్టి ఈ పని చేయగలిగాము. సో ఫ్రెండ్స్ మీరు కూడా కొంచెం చూసుకోండి, ఎవరైనా ఇట్లా చేసుకుంటున్నప్పుడు కొంచెం పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టుకోకుండా చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
మా క్లీనింగ్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.